హలో ఎవరివన్, వెల్కమ్ టు బిగ్నర్స్ కిచెన్. ఈరోజు బిగ్నర్స్ కిచెన్లో నేను రాగి కీల్సా అనే ఒక స్వీట్ రెసిపీ చూపిస్తున్నానండి. రాగి పాలతో చేసే ఈ స్వీట్ రెసిపీ ఎంతో టేస్టీగా ఉంటుంది, ఎంతో హెల్త్ బెనిఫిట్స్ కూడా ఉంటాయి ఈ స్వీట్లో. రాగులు మనం రెగ్యులర్గా డైట్లో వాడడం వల్ల దాంట్లో ఐరన్ ఉంటుంది, కాల్షియం ఉంటుంది. ఐరన్ వల్ల మనకు రక్తహీనత ఏర్పడదు, కాల్షియం వల్ల మన ఎముకలు దృఢంగా బలంగా ఉంటాయి. పిల్లలకు, పెరిగే పిల్లలకు కానీ, వయసైన వాళ్లకు కానీ, ముఖ్యంగా స్త్రీలకు ఈ రాగులు రెగ్యులర్గా మన డైట్లో వాడడం వల్ల దాని హెల్త్ బెనిఫిట్స్ ఎన్నో మనము పొందవచ్చు. కొంచెం ఓపిక చేసుకొని రాగి పాలు తీసుకొని స్వీట్ జెల్లీ లాంటి స్వీట్ చేసేసుకుంటే పిల్లలు ఇష్టంగా తింటారు. రాగి మాల్ట్ లాగా, దోశలాగా ఇలా కాకుండా ఇలా కొంచెం వెరైటీగా మనం చేసుకుంటూ ఉంటే మనము ఈ స్వీటు ఎంతో ఇష్టంగా తినేయచ్చండి. ముందుగా ఈ స్వీట్ చేయడం కోసం ఇలాంటి ఒక గ్లాస్ నిండా నేను రాగులు తీసుకున్నానండి. రాగులు తీసుకొని దాన్ని శుభ్రంగా కడిగేసి ఒక 2 స్పూన్స్ బియ్యం కలిపి ఒక 10 అవర్స్ నానబెట్టుకున్నానండి. నేను రాత్రి నానబెట్టుకొని మార్నింగ్ ఈ స్వీట్ చేస్తున్నాను. 8 to 12 అవర్స్ కంపల్సరీ నానబెట్టుకోవాలండి. దాంట్లోకి రుచి కోసం ఒక 2 స్పూన్స్ పచ్చి కొబ్బరి వాడుతున్నాను, మీ ఇష్టం అండి. అది వేసుకుంటే వేసుకోండి, లేకుంటే లేదు. తర్వాత ఈ స్వీట్ కోసం బెల్లం నేను ఈ రాగులు ఒక గ్లాస్ తీసుకున్నాను కదండి. ఆ రాగి పాలు వచ్చిన తర్వాత దాన్ని బట్టి బెల్లం క్వాంటిటీ మనం తీసుకుందాం. ఇది కొంచెం ఒక 4-5 యాలక్కులు, ఒక 2-3 స్పూన్లు నెయ్యి అండి, అంతే అండి. ఈ సింపుల్ ఇంగ్రీడియంట్స్తో ఒక హెల్తీగా ఉండే స్వీట్ మనము చేసేసుకోవచ్చు. ఈ నానిన రాగుల్ని నేను ఇలా ఒక మిక్సీ జార్లో తీసుకున్నానండి. పచ్చి కొబ్బరి, ఆ రాగులు, బియ్యం నానబెట్టింది, ఈ యాలక్కులు, ఈ 3 కలిపి నేను ఒక మిక్సీ జార్లో తీసుకొని దాంట్లోకి ఒక 1/4 వంతు గ్లాసు నీళ్లు వేసేసి దీన్ని ఫైన్ పేస్ట్ మాదిరి గ్రైండ్ చేసేసుకున్నానండి. అది ఇలా వస్తుంది. దాన్ని ఇప్పుడు మనము స్ట్రెయిన్ చేసుకోవాలి. ఇలా ఒక గిన్నెలో ఇలా మెష్ లాంటి స్ట్రైనర్లో చేసేసుకొని ఫస్ట్ చిక్కటి పాలు వస్తాయండి. దాన్ని ఇలా ఒక గరిటెతో కానీ లేదన్నా ఏదన్నా ప్రెస్ చేసే దాంట్లో ఉంటే దాంట్లో ఇలా పాలు తీసేసుకోవాలి. మళ్ళీ దాంట్లోకి ఇంకొంచెం వాటర్ వేసేసుకొని మళ్ళీ ఈసారి ఒక 1/2 గ్లాస్ వాటర్ వేసేసుకొని మళ్ళీ ఒక ఫైన్ పేస్ట్ మాదిరి చేసేసుకొని మళ్ళీ 2వ సారి కూడా మనం ఇలా స్ట్రెయిన్ చేసేసుకోవాలి. 2వ సారి స్ట్రెయిన్ చేసుకున్నాక మళ్ళీ ఒక 1/2 గ్లాస్ వాటర్ వేసి మళ్ళీ గ్రైండ్ చేసి మళ్ళా స్ట్రెయిన్ చేసుకుంటే ఇలా రాగి పాలు ఈ కన్సిస్టెన్సీతో వస్తాయండి. ఇది దీన్ని నేను కొలత వేసుకుంటే 4.5 గ్లాస్ వచ్చింది. ఈ కన్సిస్టెన్సీ కరెక్ట్గా ఉందండి. ఇంకా నీళ్లుగా చేసుకుంటే ఏమవుతుందంటే చాలాసేపు స్టవ్ పైన తిప్పాలి. గట్టిగా చేసుకుంటే వెంటనే ముద్దైపోయి ఉంటలు కట్టేస్తుంది. కాబట్టి జాగ్రత్తగా ఈ కన్సిస్టెన్సీలో మనం వేసుకుంటే మనకు కరెక్ట్గా వస్తుంది స్వీటు. నాకు ఇప్పుడు ఇది 4.5 గ్లాసు ఉంది కాబట్టి నేను ఫస్ట్ 2 గ్లాసుల బెల్లం పొడి కలిపి చూశాను, మళ్ళీ ఒక 1/2 గ్లాస్ వేసుకున్నాను. నేను మొత్తం 2.5 గ్లాసు ఇలా బెల్లం పౌడర్ వేసుకొని కలిపేసుకున్నాను. మీరు ఒకవేళ బెల్లం రాళ్ళేదన్నా ఉంటే కరిగించి చిక్కటి బెల్లం వాటర్ కూడా వేసి చేసేసుకోవచ్చు. ఇలా దీన్ని బెల్లం వేసి ఇలా కరిగిచ్చేసేసి ఇప్పుడు దీన్ని స్టవ్ పైన పెడుతున్నాను. స్టవ్ వెలిగించి దానిపైన ఇది పెట్టి ఫస్ట్ ఒక 1 మినిట్ కొంచెం గిన్నె వేడయ్యే వరకు హాయిలో పెట్టండి. ఇలా తిప్పుతూ ఉండాలి. దాంట్లోకి ఫస్టే మనం అడుగంటకుండా ఒక 2-3 స్పూన్స్ చిన్న, ఎక్కువ నెయ్యి అవసరం లేదండి. తిప్పుతుంటే కూడా అదేం అంటుకోదు. నాన్ స్టిక్లో ఇలా కొంచెం నెయ్యి వేసి ఇలా తిప్పుతూ ఉండాలి. అయితే చెయ్యి ఆపకుండా ఇలా తిప్పుతూ ఉండాలి. వన్స్ ఒకసారి గిన్నె వేడైన తర్వాత ఇలా సిమ్లో పెట్టి, సిమ్ టు మీడియంలో పెట్టి ఇలా తిప్పుతూ ఉండాలి. ఎక్కువ హైలో ఉంటే టక్కని గడ్డలు అయిపోతుందండి, అది ఉంటలు అయిపోతుంది. చూడండి ఇలా వస్తున్నప్పుడు ఆపకుండా కొంచెం పేషెన్స్ ఉండాలి. దీనికి మంచి హెల్తీ స్వీట్ కదండి. దీనికి మళ్ళీ అలా గట్టి పడినప్పుడు ఇంకొక 2 స్పూన్స్ వెయ్యాన్ని నెయ్యి వేస్తే బాగుంటుంది కదండి. వెయ్యకుండా కూడా వస్తుంది స్వీటు, ఇలా గ్లాసీ టెక్స్చర్తో వస్తుంది. చూడండి ఇలా నాకు 10 to 13 మినిట్స్ ఏమో పట్టిందండి, 15 మినిట్స్ ఖచ్చితంగా పడుతుంది. ఇలా గ్లాసీ టెక్స్చర్ వచ్చినప్పుడు నేను అది తీసేసి ఇలాంటి ఒక స్పటిలా తీసుకొని దీంతో ఇలా తిప్పాను. ఇలా తిప్పుతూ ఉంటే చూడండి ఒక గ్లాసీ టెక్స్చర్తో మంచిగా వచ్చింది ఇది కన్సిస్టెన్సీ కూడా. ఇది ఇంకొంచెం గట్టిపడాలి. ఒక 15 మినిట్స్కి అయితే కరెక్ట్గా వస్తుందండి. ఇది మా సామాన్యంగా చెడిపోదు. ఉంటలు కట్టేస్తే మాత్రము అది తిప్పేటప్పుడు సరిగా తిప్పకుంటే ఉంటలు కడితే అప్పుడు కొంచెం ఇబ్బంది అవుతుంది. కానీ ఆ చెయ్యి ఇలా తిప్పుతూ ఉంటే పాతకాలం స్వీట్స్ అన్నీ ఎంతో పేషెన్స్తో చేసే స్వీట్స్ అండి అవి. ఎంతో టేస్టీగా ఉంటాయి, హెల్తీగా ఉంటాయి, అలాగే ఓపిక్గా కూడా చేస్తారండి అప్పుడు వాళ్ళు. ఇది మా కర్ణాటకలో కూడా ఎక్కువ చేస్తారు ఈ స్వీట్ రాగి కీల్స అనేది.
చూడండి ఇలా ఇలా గిన్నెకి అంటుకోకుండా వచ్చేసింది, అది గ్లాసీ టెక్స్చర్తో మంచి టెక్స్చర్తో వచ్చింది. ఇప్పుడు మనం దీన్ని ఒక నెయ్యి రాసిన ప్లేట్లో కానీ లేదా బట్టర్ పేపర్లో కానీ మనం వేసేసుకుందాం. నేను ఇలాంటి ఒక బేకింగ్ షీట్ పైన కొంచెం ఒక పావు స్పూన్ నెయ్యి రాసేసి వేస్తున్నానండి. మనం మామూలు పేపర్ ఉంటుంది కదండి బట్టర్ పేపర్, దానిపైన కూడా వేసుకోవచ్చు లేదా ఒక ప్లేట్లో నెయ్యి రాసి కూడా మీరు వేసేసుకోవచ్చండి. ఈ బేకింగ్ షీట్ పైన కూడా ఒక కొంచెం నెయ్యి రాసి వేస్తే అది ఈజీగా వచ్చేస్తుంది. అంతే అండి, చూడండి నేను అంతా వేసేసి దానిపైన ఒక్క రెండు డ్రాప్స్ నెయ్యి వేసి దాన్ని ఇలా స్ప్రెడ్ చేసేసానండి అతుక్కోకుండా. మళ్ళీ ఆ గరిటెకు ఉన్నది కూడా ఇలా స్పటులాతో అంతా నేను క్లీన్గా చేసేసి దాన్ని ఒక ఈవెన్గా చేసేసానండి. ఇది ఒక 15 to 1/2 hour మంచిగా గట్టి పడిపోతుందండి. ఒక ఫ్యాన్ కింద పెట్టేయండి, కరెక్ట్గా వస్తే ఒక 15 to 20 minutes కూడా అయిపోతుంది. నేనైతే ఒక 1/2 hour అలా దాన్ని వదిలేసానండి. వదిలేసిన తర్వాత చూడండి ఇలా మంచి టెక్స్చర్తో ఇలా తీస్తే జెల్లీ మాదిరి వచ్చిందండి. మనము ఇప్పుడు దీన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుందాం. నేను దానికోసం ఇలాంటి ఒక కట్టర్ తీసుకొని దానికి ఇలా కొంచెం నెయ్యి రాసి కట్ చేస్తున్నానండి. నెయ్యి రాస్తే అది ఈ కట్టర్కు అతుక్కోదు, అది స్వీట్ ఇలా కట్ చేసేసుకుంటే అయిపోతుంది. లేదా మీ దగ్గర ఏదైనా పిల్లల కోసం అయితే చిన్న మౌల్స్ ఉంటాయి కదండి రకరకాల షేపుల్లో, దాంతో అయినా మీరు మౌల్స్తో కూడా కట్ చేసుకోవచ్చు. ఈ స్వీట్ ఒక్కరోజు మాత్రమే ఉంటుందండి, చేసిన రోజు ఉంటుంది లేదా మీరు మరుసటి రోజు కూడా మిగిలితే ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలండి. ఆ రోజు నైట్ ఫ్రిడ్జ్లో పెట్టుకొని తినాలి, అంతే అండి. ఆ 2 రోజుల కన్నా ఉండదు, ఫ్రెష్గా చేసేసుకొని తినేయాలి. అందుకే కొంచెం క్వాంటిటీలో చేసుకోండి. చూడండి ఎంతో మంచి టెక్స్చర్తో ఈ స్వీట్ వచ్చింది. చూడండి ఎముకలకు బలాన్ని ఇచ్చి రక్తహీనతను పోగొట్టే మంచి హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి ఈ స్వీట్. రాగి ముద్ద తినలేరు కదండి పిల్లలు, అందుకని ఇలాంటి స్వీట్స్ నెలకు ఒకసారి అలా 2 సార్లు చేసిస్తే హ్యాపీగా తినేస్తారు. చూడండి సాఫ్ట్ టెక్స్చర్తో దాన్ని ఇలా కట్ చేస్తే సాఫ్ట్గా వచ్చింది. ఇలా అంటే ఇలా వచ్చేస్తుంది. చూడండి ఎంతో బాగా వచ్చింది స్వీట్. నచ్చింది కదండి మీకు ఈ రెసిపీ? నచ్చితే నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.